తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెలంగాణ జిల్లా అదనపు కలెక్టర్లకు అధికారిక వాహనాలుగా కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న ప్రగతి భవన్లో ఈ కార్లను పరిశీలించిన కేసీఆర్ అధికారులను వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజికుమార్ పచ్చజన్ దౌపి ఈ కార్లను ప్రారంభించారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32 మంది అదనపు జిల్లా కలెక్టర్లకు బంపర్ బొనాంజా ఆఫర్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. వారు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం కోసం 32 కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఒక్కో కియా కార్నివాల్ కారు విలువ 25 నుండి 30 లక్షలు ఉంటుందని అంచనా. అయితే ఈ చర్యపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా తెలంగాణ 4500 కోట్ల రూపాయల భారీ ఆదాయం కోల్పోయిందని ఇటీవల ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారని, ఇలాంటి సమయంలో అధికారుల కోసం లగ్జరీ కార్లు కొనుగోలు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్ మాత్రం లగ్జరీ కార్ల కొనుగోలుకు సమర్థిస్తూ అదనపు కలెక్టర్లకు జిల్లాలో పర్యటించడానికి, వారి విధులను నిర్వర్తించడానికి ఇటువంటి వాహనాలు అవసరమని చెప్పడం గమనార్హం.